విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు మళ్లీ క్రమంగా పెరుగుతోంది. దీంతో గత 4 రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి ఎక్కువవుతోంది. వైఎస్ఆర్ కాలనీలోకి బుడమేరు వరద చేరింది. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ పైపుల రోడ్డు జలమయమయ్యాయి. గంటగంటకు బుడమేరు పెరగడంతో వరద బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బుడమేరుకు 8,000 క్యూసెక్కుల వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనిపై మైకులతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం 25 గ్రామాలకు ఈ ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లేదా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. బుడమేరుకు 3 చోట్ల గండి పడగా ఇప్పటికే మొదటి గండి పూడ్చి మిగతా 2 గంటలను పూడ్చటానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో గంట్లు పూడ్చడానికి పనుల్లో ఆటంకం ఏర్పడుతోంది.